ఏలూరు జిల్లా పోలవరం సత్యసాయి జయంతి సందర్భంగా ఘనంగా శ్రీమంత కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపట్టిసం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ అడ్డకర్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలవరం మండల కొత్తపట్టిసం గ్రామంలో బుధవారం శ్రీమతి మర్రి రమణకు శ్రీమంతం వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ముత్తైదువులు చేతుల మీదుగా శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు కొత్తపట్టిసీమ పంచాయతీ సర్పంచ్ మైగాపుల విజయ దుర్గ, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మైగపుల దుర్గాప్రసాద్ పాల్గొని మర్రి రమణకు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సబ్ జోన్ ఇన్ఛార్జ్ ఏవీఆర్ కృష్ణారావు, ఏ రమణ, జి కృష్ణ, సిహెచ్ నానాజీ, తాతారావు, అప్పారావు, కొత్తపట్టిసీమ సత్యసాయిబాబా మహిళా సభ్యులు, అడ్డగర్ల సాయిబాబా దంపతులు, రొంగల సుబ్బారావు, మహిళా గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం ప్రజల చింతకీ పాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చొప్పకొండ పంచాయతీ వి రామన్నపాలెం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లోని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గిరిజన ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్న ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. జగనన్న తెలుసు కదా, చిన్నపిల్లలు అడిగినా చెప్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారని చెప్పేసి. మన ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు అయింది ఇప్పటికే, మూడున్నరేళ్ళలో కూడా మనం చూసుకుంటే రెండేళ్ళు కరోనాతో పోయింది. కరోనాతో పోయినప్పుడు కూడా మన పక్కింటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా పథకాలు ఏవి కూడా ఆపలేదు. ఈ పథకాలు కూడా ఆపితే అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడిపోతారని చెప్పేసి సీరియస్ కానివ్వండి, అలాగే పథకాలు కానివ్వండి, కరోనాలో కూడా ఇస్తూనే ఉన్నారు. ఈ పథకాల ద్వారా మనకి సుమారుగా ఈ మూడున్నరేళ్ళలో ప్రతి కుటుంబానికి కూడా ఒక 50,000 దగ్గర నుంచి, కనీసం 50,000 దగ్గర నుంచి 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. గతంలో ఏదైనా గవర్నమెంట్ వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కనీసం మీకు సంవత్సరానికి 10,000 రూపాయలు, కొన్ని 5 సంవత్సరాలకు 10,000 రూపాయల పథకం అని ఏ రోజు అందిందమ్మా మీకు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత అది కూడా ఏంటంటే అప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళని చెప్పేసి మీకు ఏమైనా పథకం వస్తే. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో కార్తీక మాసం ముగింపు పూజలు తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఆలయంలో కార్తీక మాస పూజలు, అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు వేకువజామున నుండి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇందుకూరుపేటలో దుర్గాదేవి, సాయిబాబా ఆలయం, విఘ్నేశ్వర ఆలయం, కమలంపాలెం సెంటర్లో ఉన్న శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోనేరులో పూజలు నిర్వహించి దీపాలను వదిలిపెట్టారు. ఆయన అనుగ్రహం కలిగింది, అందువల్ల భక్తి కలిగి చేసినటువంటి పూజకి ఆయన భక్తి చెందాడు. వీడు భక్తి లేకుండా చేసినటువంటి దానికి వీడు ఈర్ష చెందడం మొదలుపెట్టారు. ఆయన తను మాత్రం ఎప్పుడు ఎందుకంటే సన్యాసులు ఎవడో రూపాయి ఇవ్వడం, ఆయనే ప్రక్షాళన చేసుకుంటారు, మనం ఎవరో ఇస్తూ తింటారు, అలాంటి వాళ్ళ దగ్గర సేవలు చేస్తే మన రూపాయి వస్తుంది కాబట్టి అలా చేయడం కుదరదని చెప్పారు. కానీ పాపం వీడు డబ్బు గురించి ఆలోచించలేదు, భగవంతుడికి చేసిన కాదు, వాళ్ళకి సేవ చేస్తున్నామంటే భగవంతుడికి సేవ సేవకులు వాళ్ళు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు జంగారెడ్డిగూడెం మండల గురువాయిగూడెం గ్రామం నందు స్వయంబులై వేయించేసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉదయం 5 గంటల నుండి ప్రభాత సేవ, నిత్యార్చన,
విశేష పూజలు, అష్టోత్తర పూజలు, అనంతరం 9 గంటలకు లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేదాంతం వెంకటాచార్యులు, స్థానాచార్యులను అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు, ఆలయ ధర్మకర్తలు జెట్టి దుర్గమ్మ, పామలపర్తి యువరాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తులు నిత్యాన్నదాన సత్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. కార్తీక మహోత్సవములు దిగ్విజయంగా నిర్వహించుటకు సహకరించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నాయకులను ఆలయం తరపున ఆకుల కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసోత్సవములు దిగ్విజయంగా నిర్వహించుటకు సహకరించిన మీడియా ప్రతినిధులకు, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, పంచాయతీ, విద్యుత్, ఇతర శాఖ వారికి, దేవాలయ తరపున ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరిత, విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో అక్టోబర్ 26వ తేదీ నుండి ఈరోజు వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాయి. ఈ కార్తీక మాస మహోత్సవంలో ఆఖరి రోజు బుధవారం కావడం వల్ల ఉదయం 5 గంటలకు మా దేవస్థానం ప్రధాన అర్చక స్వామి బ్రహ్మశ్రీ వేదాంతం వెంకటాచార్యులు గారు, స్థానాచార్యులు వారు, అర్చకులు సమన్వయంతో పూజలు చేసి దేవాలయం తెరచడం జరిగింది. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా చేయడం జరిగింది. తదనంతరం 100 తమలపాకులతో లక్షాసన పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనార్థమే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరీనీలు శ్రీమతి కేసరి, సరిత, విజయ భాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు మరియు సిబ్బంది సమన్వయ కృషితో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ గారైన డాక్టర్ శ్రీమతి ఝాన్సీ రాణి గారి ఆదేశాల మేరకు వివిధ శాఖలు అనగా పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, అగ్నిమాపక శాఖ వారు, ఆర్డబ్ల్యూ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో, రాజకీయ ప్రముఖులు సమన్వయంతో, ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే గారైన విఆర్ ఎలిజా గారు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు గారి సహాయ సహకారంతో ఈ ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తులు సౌకర్యార్థం దాతల సహకారంతో వివిధ పూజా కార్యక్రమాలు కానీ అన్నప్రసాదం కూడా వితరణ కూడా జరగడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం డాంగే నగర్లో జంగం రామాదేవి అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో శరీరంపై పెట్రోల్ పోసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి ఆమదలవలస మండలం పుర్లి గ్రామంలో ఘనంగా గత 30 రోజులుగా కార్తీక మాస పూజలు ఆచరిస్తూ ఈరోజు పోలిపాడదమి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు జే వీరభద్ర స్వామి సమక్షంలో భక్తులచే అభిషేకాలు, రుద్రాభిషేకాలు, పూజలను జరుపుకుంటూ భక్తులచే భజనలు చేస్తూ పాడి పంట గ్రామాల ప్రజలందరూ బాగుండాలని ఆ శివ పార్వతులను వేడుకున్నారు. ఈ భజన కార్యక్రమం సాధన చేస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో కూడా ఉత్తమ అవార్డు ఆ తల్లి కృప వల్ల లభించింది. అలా జిల్లా స్థాయి పోటీల్లో కూడా మాకు ఉత్తమ అవార్డులు వచ్చాయి. అలా ఈ ఆలయం వద్ద ఇంచుమించుగా 4 వారాలని చేస్తున్నాం. చివరిగా పూలపాటుగా ఈ కార్తీక మహోత్సవం అతి వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు మార్గశిర మాసం హేమంత ఋతు, ఆడ్యమి, బృహస్పతి నక్షత్ర, బృహస్పతి వాసరే నక్షత్ర, అనురాధ నక్షత్రం ఈరోజు మరి
పెద్దలు అందరూ కలిసి ఎడదాని కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మా దేవాలయ ధర్మకర్త కూడా ఈ ఆలయానికి అన్నదాన కార్యక్రమానికి ఎడదాని కార్యక్రమం ఇచ్చే మహోత్సవం చాలా తలన వచ్చి ఎడదాని కార్యక్రమం పాల్గొంటున్నారు. అలాగే మా ఈ దేవస్థానం తరఫున సుమారామలింగ స్వామి వారు 50 సంవత్సరాలు అయింది. చాలా విశిష్టంగా స్వామివారి పూజలు అలాగే ఏకాబేర ద్వితీయ పంచమి షష్టి అలాగే రుద్రాభిషేక పూజ మహోత్సవంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతో విధంగా ఈ దేవాలయాన్ని సుశీ